నేను ఈ టౌన్కి వచ్చినప్పుడు, ఈ టౌన్కి వచ్చినప్పుడు ధర్మవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా 2006లో తీసుకున్నాను. నా వయసు 26 సంవత్సరాలు. నాకు రాజకీయాలు లేదు, ఏమీ లేదు. నేను ఇంజనీరింగ్ చేశాను కోయంబత్తూరులో, సత్యమంగళం అనే ఒక వీరప్ప నడివి చూశారు కదా, సత్యమంగళం ఆమె చదివిన నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. నేను బాగా అల్లరి చేసేవాడిని, నేను బాగా అల్లరి చేసేవాడిని. వీరప్పరాడు వేస్తున్నాను, వీరప్పరాడు వేస్తాడు. ఎవరు తెలుగు మాట్లాడేవాడు అంటే 5 మంది ఉండేవాళ్ళు అంతా తెలుగు వాళ్ళు. వాళ్ళతో ఆడి చేస్తారంటే వాళ్ళు ఎట్లా కూడా అర్థం చేస్తారు, అది అంత దూరం వేస్తారు. నేను ఎప్పుడు లాస్ట్ పేజ్ చూసి వేసినాను. కానీ ఎగ్జామ్ వస్తే నేను కేవలం మామూలుగా ఒక్కొక్క ఎగ్జామ్ మీకు ఇక్కడ ఎలా ఉందో ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు గ్యాప్ ఇస్తాను. అసలు మాకు అప్లై ఉండేది 45 పాస్ మార్క్స్. మీకు మీకు 35 ఇంజనీరింగ్లో 45 45 45 పాస్ మార్క్స్. నేను ముందుగా చేసామంటే ఆ రోజు చదువుకునేవాళ్ళు. ఎట్లంటే ఒక 5 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, 9 వచ్చినాయి, అది తిప్పేసేవాళ్ళు. అన్ని యాభై తెలియదు, ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ ఇచ్చోడానికి పరు వేరే కొత్త కొత్త క్వశ్చన్ వేయడానికి వాడు దీంట్లో తీసి ఇచ్చేవాడు. భారతీయ యూనివర్సిటీ పోయే పరిస్థితి ఆ పాత యూనివర్సిటీ దాంట్లో నుంచి పేపర్లో ఉండదు. ఏదో 3 చదువుకోకపోతే 45 పాస్ అయితే అవుతాను. నాకు 56 సబ్జెక్టులుంటే 56 సబ్జెక్టులుంటే ఇంజనీరింగ్ 4 ఏళ్ళలో 48 సబ్జెక్టులు 50 లోపలే వచ్చినాయి. అంటే 40 నుంచి 50 లోపలే వచ్చినాయి పాస్ మార్క్స్. ఎందుకంటే నేను నాతో మిగతా అంత పర్సెంటేజ్ అంతా ప్రాక్టికల్ కూర్చుంటాను. అది ఏదో ఒకటి మెయింటైన్ చేసేవాళ్ళు 60 చేసేవాళ్ళు. దాంతో ఆ పర్సెంటేజ్ వచ్చి అక్కడ వచ్చి ఊరికి వెళ్ళేదాన్ని. ఆ విధంగా నాకు గ్రాడ్యుయేషన్ అయిపోతానే నాకు 1 ఇయర్స్కి అప్పుడంతా ఒక ట్రెండ్ అనమాట. మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, మా కొడుకు లండన్లో ఉన్నాడు, మా కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఎందుకంటే మనం చదివే చదువులు మన కోసం చదివే చాలా తక్కువ. మనం చదివే చదువులు మన పక్కింటి కోసమో, మన బంధువుల కోసమో, వాడు డాక్టర్ అయినాడు, వాడు ఇంజనీర్ అయినాడు, ఉద్యోగం అయినాడు. నీలో ఏం టాలెంట్ ఉంది, నీలో ఏం కావాలి అనేది ఎవరో పట్టించుకో. పక్కింటి కోసమే సొసైటీలో ఒక భయం, సొసైటీలో అదొక భయం. మనం చూడలేదు వాడి ఇంట్లో డాక్టర్ అయినాడు, నువ్వు ఇంకా కూర్చున్నాం. ఎవరిలోనే హ్యాస్ దెర్ ఓన్ టాలెంట్, నో వన్ ఆర్ ఐడెంటికల్. ఎవరు సమానంగా ఉండడం ఉంటారు, ఎవరు ఒక ఉంటారు. ఆ పద్ధతిలో నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మా ఇంట్లో ఉంటుంది కదా, వాడు చూడరా వాడి పేరాడు, అక్క కొడుకు పేరాడు, పేరాడు ఈ పేరాడు, మళ్ళీ మా అమ్మ అయ్యాడు కొడుకు పేరు, మళ్ళీ నన్ను లండన్ పంపించినా. నేను అక్కడ 2 సంవత్సరాలు చదివాను. 2 సంవత్సరాలు జరిగిన తర్వాత అంతవరకు మా నాయన తోపు పొడిగి అది అంత బాగా నీళ్ళు వాళ్ళు బాగా అల్లరి చేసుకుంటాం. ఎప్పుడైతే లండన్ పోయినానుకో మీ నాయన ఆడైతే తోపు ఉండొచ్చు, మీరు మర్యాద సంపరా అని చెప్పి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. నీ పని నువ్వే రోజు చేసుకోవాలా, నువ్వే తిరుగుతూ ఉండాలా, నువ్వే సొసైటీని అర్థం చేసుకోవాలి. అంతవరకు నా వెనకల ఒక బలం ఉండేది అనుకునేది నేను చూసుకోకపోతే అక్కడ పోయిన తర్వాత ఒక ఇండివిజువల్గా 2 ఇయర్స్ మనమే చదువుకోవాలన్న ఎగ్జామ్స్ ఉన్నాయనుకో, బుక్కులు ఇస్తారు, బుక్కులు ఇచ్చే కోసం ఉద్యోగం ఇస్తారు, అది తిరుగుకో రాయడం కూడా కష్టమే అనమాట. యూ ఫైన్ మీరు మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఇట్లా చదివించి కథ మీద చదివి చదివించేది ఏముంటుంది. బుక్కులు ఇచ్చి రాయమన్నా కూడా ఇబ్బంది పడతాం, అంటే క్వశ్చన్ మీకు ఆ విధంగా ఉంటుంది అనమాట.
లాజికల్గా అడుగుతూ ఉంటారు కదా, మనకి ఇక్కడ ఎక్కువ స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతూ ఉంటారు. ద లైఫ్ ఈజ్ ఆల్సో ద సేమ్. లైఫ్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా మనం ఇదే నీ ఛాలెంజెస్ ఇవే ఉంటాయి, నీ ఛాలెంజెస్ ఇలాగే ఫేస్ చేయాలనే ఉండదు. రికమెండెడ్ డిఫరెంట్ ఫార్మాట్స్, డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో నేను ప్రశ్నిస్తూ ఉంటాను, నేను ఛాలెంజ్ చేస్తాను. హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్, దీని నుంచి నువ్వు ఎలా బయటపడతావు, దీన్ని నువ్వు ఏ విధంగా స్వీకరిస్తావని నేను అనునిత్యం అడుగుతూనే ఉంటాను లైఫ్ అనేది. సో దాని తర్వాత నేను రిలయన్స్లో 1.5 ఇయర్ చేశాను. తర్వాత నేను రాజకీయాలే కావడం, ఇక్కడికి వచ్చిన నా ఫేస్, ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానాలు ఒక నిత్యావసరంగా కావాల్సిన దానిలో కూడా ఇక్కడ ప్రజలకు అడ్రస్ చేసిన గతంలో ఉన్న రాజకీయ నాయకులు. ఆ విధంగానే నేను ఒక గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ఒక ప్రోగ్రామ్ పెట్టి రోజు ఒక 3-4 గంటలు వెళ్ళి జనం దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి నిజమైన సమస్య ఏదో కనుక్కొని వాళ్ళకు మేలు చేయాలనే ఒక ఆలోచన కలిగి 2008లో మన ఊళ్ళో తాగేది పథకం ఒకటి తీసుకొని రావడం జరిగింది. ఆ పథకం ద్వారానే ఈరోజు తీసుకున్నాను. ఆ రోజులోనే 20 కోట్ల రూపాయలతో 170,000 ఉన్న ఒక జనాభాకు ఉన్న ఒక ప్రాంతానికి నిత్యం నీరు ఇవ్వాలి అనే ఆలోచన, ఎందుకంటే అంతకు ఎవరు చేయలేదు. అదేవిధంగా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని, ఒక ఫ్లైఓవర్ కావాలని, ఒక హాస్పిటల్స్ కావాలని, ఇలా ఎన్నో చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గర 3,000 కోట్ల రూపాయలతో డైరెక్ట్గా కూడా మీ తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు జమ చేయడం కాకుండా మన నియోజకవర్గంలో 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. 5,000 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతుంది. మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో గతానికి ఇప్పటికి చరిత్ర గురించి తెలుసుకోకపోతే భవిష్యత్తు గురించి ఆలోచించరు. ఎఫ్ఎల్ఎం హిస్టరీ అనేది ఉండాలి. ఆ హిస్టరీతో పాటే మన భవిష్యత్తు కూడా ముందుకు ముడిపడి ఉంటారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికినే డబ్బులు ఇస్తున్నా డబ్బులు ఇస్తున్నా డబ్బులు ఇస్తున్నా అంటారు. డబ్బులు ఎవరు ఊరికనే ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి రూపాయి కూడా అమ్మఒడి రూపంలో ఇచ్చినారు అంటే ఆ ఇంట్లో పిల్లలు చదువు మార్పించకూడదు అనే ఒక ఉద్దేశం, పనికి పోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో. అప్పటి వరకు ఫీజు అనేది సగం సగం ఇచ్చేదాని నుంచి నేరుగా ఫీజు ఎత్తున్నారు అంటే అది తల్లిదండ్రులు కాకుండా ఎందుకు ఇస్తున్నారు అంటే అది ఒక బాధ్యతగా ఉండాలి. ఆ కాలేజీ పోయినప్పుడు ఆ ఫీజు కట్టేటప్పుడు మనకు ఒక ధైర్యం ఉండాలి. ఈ కాలంలో ఇవి లేవు అని అడిగే మనం ఫీజు కట్టడానికి ఉంటుందనే ఉద్దేశంతో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమం చేయడం. ఈరోజు అందరికీ కూడా డెవలప్మెంట్ అనేది సంక్షేమం అనేది రెండు కూడా. ఎప్పుడైతే కదా మీరు దీంట్లో ఆర్థిక శాస్త్ర ఎకనామిక్ స్టూడెంట్స్ ఉన్నారా, ద బేసిక్ రాజనీతి కానీ ఎకనామిక్స్ ఏం చెప్తుంది అంటే పెద్ద పెద్ద ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఎప్పుడైతే నేరుగా పేదవారికి అకౌంట్ పేరు అందుతుందో ఆ రోజు ఎకనామికల్గా వాళ్ళు కూడా అప్లిఫ్ట్ అవుతారు, వాళ్ళు కూడా ముందుకు వస్తారు అనేది ఒక బేసిక్ ఆర్థిక శాస్త్రం. లేదంటే పేదవాడు పేదవాళ్ళలాగే ఉండిపోతారు, డబ్బున్నవాడు డబ్బున్నవాళ్ళలాగే ఉండిపోతారు. ఆ రెండింటి మీద మధ్య బ్యాలెన్స్ చేసేదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా ఎవరు గతంలో పట్టించుకోలేదు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇలా పేదవాళ్ళకు న్యాయం చేయాలి, సాయం చేయాలి, అండగా ఉండాలి అనే ఆలోచన ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేదు. చంద్రబాబు అంటారు నా వల్లే మీకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నా వల్లే ఉద్యోగాలు వచ్చినాయి, నా వల్లే మీరు బాగుపడిపోతున్నారు, నా వల్లే మీరు అందరికీ నా వల్లే ఉద్యోగాలు, నీ వల్ల ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి.
నువ్వేమన్నా ఈయన ఎగ్జామ్స్ అన్ని రాసినావా? నువ్వు ఇలా ప్రాక్టికల్స్ రాసినావా? పోనీ వీళ్ళ ఇంటర్వ్యూలో ఏమైనా అటెండ్ అయినావా? వీళ్ళకి ఏమైనా మీ రైవాళ్ళు అటెండ్ అయినావా? ఏమి కాలేదా? మనం ఇద్దరిని కృతజ్ఞతలు పెట్టుకోవాలి. ఒకరు మన తల్లిదండ్రులు, వాళ్ళు నిత్యం పనులకు పోతూ నిత్యం కష్టపడుతూ నా కష్టం నన్ను పిల్లవాళ్ళకు రాకూడదు, నా కష్టం నా ఇబ్బంది నా తరాల వాళ్ళకు ఉండకూడదు అని మనల్ని చదివిపించి మన ఫీజులు రావడమో కష్టపడి వాళ్ళని మన ముందు తీసుకుపోయిన మన తల్లిదండ్రులు గౌరవించారు. రెండోది, ఏ చదువులైతే ఆర్థిక భారంతో మనం విలుపు కాకుండా మనకు ఏ ప్రభుత్వం అయితే మన ఫీజులు కట్టుకుంటే మనల్ని సాయం చేస్తాడో ఆ ఇద్దరిని కూడా మనం మరవకూడదని చెప్పేసి ఈ సందర్భంగా చూపిస్తున్నాం. ఎందుకంటే ఆ రెండు సహాయ సహకారాలు అందుకే మనం ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు, ఎంత దూరమైనా ముందుకు పోయే అవకాశం. ఆ ఫీజులు కానీ ఆ చదువు చెప్పే తల్లిదండ్రులు ఉంటే మనం చదువుకుంటాం, మనమే ఇంటర్వ్యూలో పోతాం, మన నాలెడ్జ్తో ఉద్యోగాలు తెచ్చుకుంటాము, మనమే పై పై స్థాయికి వెళ్ళే అవకాశం. ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా మిమ్మల్ని కోరుకునేది ఒకటి, మీరు బాగా చదవండి. మీరు ఎంతవరకు చదువుతారో, పీజీల వరకు ఎంతవరకు చదువుతారో ఆ పూర్తి ఫీజు కూడా కట్టించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆ ఫీజు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని మొత్తం ఫీజు అంతా కూడా కట్టే కార్యక్రమం ఉంటారు. భవిష్యత్తు మీది, భవిష్యత్తు మీద ఒక మంచి ఆలోచన విధానంగా ముందుకు పోవాలి. యాక్చువల్గా నేనైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని, కానీ మీ క్యాకల మధ్య అదే నిలబడుతుంది. ఏ విధంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి? ఈరోజు జనాభాకు తగ్గట్టుగా డాక్టర్లు లేరు. ఇంజనీర్ అయితే గొప్ప గొప్ప అవుతారు, డిగ్రీ లేకుంటుంది. డాక్టర్స్ చాలా తక్కువ. ఆ డాక్టర్స్ తక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే ఒకటి కాదు రెండు కాదు 3 సంవత్సరాల 17 మెడికల్ కాలేజీలు మన దాంట్లో కట్టించడం జరిగింది. మెడికల్ కాలేజెస్ విత్ 1500 బెడ్డెడ్ హాస్పిటల్స్ మన ఊళ్ళో చూస్తే